ఖబర్దార్, చిల్లర దొంగ చిల్లగాడి, కీ అంటేనేమో తాలసేయి, చోర్ అంటేనేమో దొంగ కిచోర్. కీ అంటేనేమో తాలసేయి, చోర్ అంటేనేమో దొంగ. నువ్వు కిచోరు, దొంగ కిచోరు. అందుకోసమనే నిన్ను ప్రజలు రేపటి జీదేవి నామకరణం పెడతారు చూసుకో. నీకు ఇప్పుడు నేను డెలివరీ చేస్తున్నా డైలాగ్, ప్రజలకు ఇదే వాడండిగా. నీ మీద 170 కేసులని ప్రచారం చేసిన కేసీఆర్ యాడ చేసిన దొంగ. నీ తాడ ఉన్న కేసులేంటి? మందికి ఆడపిల్లలు తెలంగాణ బట్టే పోయి పట్టకొత్తుడు ఊడపికొచ్చుడు, మట్టి ఊడపికొచ్చుడు. ఇగో ఇది నీ కథ. మొత్తం నీ చరిత్ర తీస్తే హీనాతిహీనమైన ఆ తుగతుర్తి ప్రజలు కర్మగారు నీ గెలిపించిన సార్ ఈ ఘటనకాలు వస్తావా? అందుకోసం నీ పేరు ఈనాటి నుంచి కిచోర్ అంటారు, కిచోర్. అందుకోసమనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మీద మళ్ళీ ఒకసారి మాట్లాడమనుకో. ముఖ్యమంత్రి మీద మాట్లాడుతున్న పెద్దరు అవుతావా? ఆల్రెడీ ఓడిపోయి దొంగవైతివి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కూడా మాట్లాడదు స్థాయి అనేది బాబా కేసీఆర్ మాట్లాడలేకపోతుండు. ఆయన ఏమో నాకేంద్ర కర్మ అంటే నువ్వు ఇట్లా 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 ఏదో మాట్లాడతావా? తెలంగాణ వచ్చిన తెల్ల, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తెల్లారే నోటిఫికేషన్లు ఇచ్చి, మీరిచ్చిన దద్దమ్మ నోటిఫికేషన్లు, మీరిచ్చిన ధైర్యం లేని నోటిఫికేషన్లు, మీరిచ్చిన అనామక నోటిఫికేషన్లు సౌడ దద్దమ్మలయ్యి నోటిఫికేషన్లు ఇచ్చి అమలు చేయక, ఎగ్జామ్ పెట్టక, కొనుడు ఇయ్యక ఇవాళ మీ మీద తిరుగుబాటు అయింది పార్టీ మీద. అందుకని 37,000 కొనుడు ఒకటేసారి ఇచ్చిన ఘనత కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. అంతేగాని నిరుద్యోగుల మీదకి ఇంత సందరికి నాది సందరికి నాకు ఇంత దొరికినా కూడా నువ్వు కిషోర్ అయిపోయావు. ఇప్పటి నుంచి నామకరణం కిషోర్ అయింది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆయన చేస్తే జర రాదా? ఎప్పుడు ఎప్పుడు పెడితే మంచి కూడా చెప్పు నా. ఎప్పుడు పెడితే మంచి కూడా చెప్పు. చెప్పేది నువ్వు. ఒక పోయింది ఆడుంది ఆడుంది చెప్పేది నువ్వు. మన టాయిలెట్ పోయేటప్పుడు వరుస ఉన్న పోతాం. అర్థమైందా? ఒకరి మీద ఒకటి పడి పోడు, పోతాడు పోతాడు అట్లా.